శ్రావణి, అల్లుడు గారు ఇప్పుడిప్పుడే మారుతున్నారు. రేపు మీకు కూడా పిల్లలు పుడతారు. ఇప్పుడు అమ్మాయిని దత్త తీసుకుంటే తర్వాత పిల్లల విషయంలో మీ మధ్య గొడవలు వస్తాయి. అలా గొడవలే వస్తాయి అనుకుంటే మాకు అసలు పిల్లలే వద్దు. మీరానే నా కూతురు. ఆయన అంతా మర్చిపోయి నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు ఇంకేం కావాలమ్మా? ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడద్దు. నిన్ను శ్రావణి అలా చూస్తాను నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మీ నానానందానికైతే అసలు అద్దులే లేవు. అకాడమీకి ప్లేస్ కోసం అడిగావు కదా, ఓ 2-3 సంవత్సరాలు లీజుకి తీసుకుంటే తర్వాత చిన్నగా డెవలప్ చేయొచ్చు. అకాడమీలో ఫస్ట్ ప్లేయర్ మీరానేరా. మరి నాకు వాట ఇవ్వాలరా చెప్తున్నాను. సరే కానీ బండాప్రా, ఏమైందిరా? నాకు చిన్న పని ఉంది, తర్వాత వస్తాను. రే ఉద్రా, ఎందుకు మళ్ళీ చెప్పాను కదరా నాకు చిన్న పని ఉందని. రే నా మాటనురా. రే శ్రావణి. జాంటీ, ఆయన వస్తారని నేను స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాను. ఫోన్ తీయట్లేదు. నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ ఒకసారి ట్రై చేయవా? రాడు శ్రావణి. వాడు నువ్వేంటి, ఆడు మారిపోయాడు అనుకుంటున్నావా? ఆడు మారడు, ఆడంతే. మళ్ళీ అదే హోటల్ రూము, అదే కథ. ఇష్టం లేదంటే చెప్పు, దాంతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. చూడు, నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ రాలేవు. అలా గొడవలే వస్తాయి అనుకుంటే మాకు అసలు పిల్లలే వద్దు. మీరానే నా కూతురు. నాకింక దీంతో పని లేదురా. సారీ, నా కోసం స్టేషన్ లో చాలాసేపు వెయిట్ చేసావంట. అసోసియేషన్ లో చిన్న పని ఉండి వెళ్ళాను. పర్లేదు, కానీ మీరా ఫ్యూచర్ లో చాలా పెద్ద క్రికెటర్ అవుతుంది. తన విషయంలో నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్. ఈ 10 రోజుల్లో నేను నీకు దగ్గర అవటం మన ఇద్దరి మధ్యలో జరిగింది. ఏం లేదు, ఇదంతా మీరా కోసమే మనం చేశాం. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటుంది? నేను ఎదురు పడితేనే మీకు నచ్చదు. అలాంటిది మీరు నన్ను ముట్టుకోవడం, ఒకే గదిలో పడుకోవడం, ఇదంతా నిజమని నేను ఎందుకు అనుకుంటానండి? మీరా ఇప్పుడు సెట్ అయిపోయింది, ఇంకా ఇదంతా అవసరం లేదు. మీకు నచ్చినట్టు మీరుండండి, నాకు అలవాటే కదా. నేను తర్వాత వస్తాను. ఫోన్ చేసి వద్దు గాని రా. ఒంట్లో బాగాలేదా? శ్రావణి చాలా వేడిగా ఉంది. ఏంటండి,
మీరా చూస్తుందా? అవును. అన్ని సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉన్నావనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? ముహూర్తం పెట్టుకుని వెళ్ళమంటావా? ఇప్పుడు నేనేమన్నాను, ఊరు దాటి ఎప్పుడు బయటికి వెళ్లేదు, సడన్ గా భువనేశ్వర్ అంటే మాకు టెన్షన్ ఉండదా? జరుగు, ట్రైన్ కి టైం అవుతుంది. శ్రావణి నా మాట విన్నమ్మా. అమ్మా, నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండు, అల్లుడు చూసుకో చాలు. వెళ్ళేవండి బావగారు, తనేదో కెరీర్ లో ఎదగాలనుకుంటుంది, వెళ్ళేవండి. ఇద్దరు ఇప్పుడే కుదురుకున్నారు చక్కగా. ఉండిపోవచ్చు కదా శ్రావణి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేవండి. మీకు కావాల్సిన వాళ్ళందరూ మీ చుట్టూనే ఉన్నారు కదండి, నేనెందుకు? ఏంటి మీరా, ఏమైంది? డోంట్ టాక్ టు మీ. అది కాదే, రేపో మాపో నువ్వు మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతావు కదా. నో, నేను నీ దగ్గరే ఉంటాను. నేనే నీ దగ్గరికి వీలైనప్పుడు వస్తాను. ఆయనకి ఎప్పుడు ఎదురు చెప్పొద్దు, సరేనా? నేను వెళ్తాను, ఇక మీరు వెళ్ళండి. పర్లేదు, ట్రైన్ వచ్చేదాకా ఉంటాను. బ్యాగ్ ఇవ్వు. ఏం మర్చిపోలేదు కదా శ్రావణి? లేదు. ట్రాన్స్ఫర్ గురించి ఎప్పుడు తెలిసింది? నిన్న ఉదయం. మరి నాకేంటి, 10 రోజుల ముందే తెలిసిపోయింది. సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు ఎందుకు? దూరంగా ఉందామని వెళ్ళిపోతున్నావా, మొత్తానికి దూరం అయిపోదామని వెళ్ళిపోతున్నావా? చెప్పు శ్రావణి, ఇన్ని సంవత్సరాలు భరించిన నీకు నేను 10 రోజుల్లోనే బరువు అయిపోయానా? చెప్పు శ్రావణి, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే నటించడం నా వల్ల కావట్లేదండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను భరించలేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నా కూడా నాకు బాధ అనిపించలేదు. ఎందుకంటే అందులో ఒక నిజం ఉంది. కానీ ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది. నేను నటించలేదు శ్రావణి, నటించలేదు. తెలుసుకోలేకపోయాను అంతే. ఆ రోజు భూషణ్ మనుషుల్ని చచ్చేలా కొట్టాను. నా భార్య మీద చేశారని కోపంతో కొట్టాను అనుకున్నాను. డెహ్రాడూన్ లో అంచు చచ్చిపోయిందని తెలిసిన వెంటనే నేను చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు ఏమైపోతావో అన్న ఆలోచనతో ఆగిపోయాను. నేను భర్తనే బాధ్యతతో ఆగిపోయాను అనుకున్నాను. పెళ్లికి ముందులాగా పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనపడదు శ్రావణి. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుందని, ఒకరి కోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుందని ఈ 10 రోజులు నీతో మాట్లాడాకే నాకు అర్థమైంది. కళ్ళ ముందు ఇంత ప్రేమను పెట్టుకుని ఒక హోటల్ రూమ్ లో 4 గోడల మధ్య నేను లేని చోట నన్ను నేను వెతుక్కుంటున్నాను. నువ్వే నేను తెలియక నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ మీరా అంశు కూతురని తెలిసాక కూడా నువ్వు తన్ని యాక్సెప్ట్ చేయడానికి నీకు 2 నిమిషాలు కూడా పట్టలేదు. నీకు నాకు ఎంత తేడా శ్రావణి. ప్రేమంటే తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా అని నీ వల్లే నాకు తెలిసింది. ఇన్నాళ్ళు నేను వద్దన్నా కూడా
నువ్వు నీ ప్రేమ నాకిచ్చావు, ఇప్పుడు అంతకంటే మించి నీకు ఎక్కువ ప్రేమని ఇద్దామనుకుంటున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ప్రాణం వదిలేసిన తర్వాత నీ కళ్ళల్లో ఇంకెప్పుడు కన్నీళ్ళు రానివ్వండి.